వెల్కమ్ టు విజయ బ్లాగ్స్ అండి. ఈరోజు వచ్చేసి మా మామిడి తోటలో మామిడి చెట్టు బంగిన పెళ్ళ అన్నమాట. ఇది వచ్చేసి చూడండి కాయలు, ముంత మామిడి, బంగిన పెళ్ళి, తోతాపూరి, ఇంకోటి వచ్చేసి హిమాలు, జలాలు, ఇవి ఉన్నాయన్నమాట మా తోటలో. కాయ వచ్చేసి ఇంత ఉందన్నమాట. ఇక పాకం స్టేజ్కి వచ్చినట్లే, ఇంకొన్ని రోజులు అయితే పాకం స్టేజ్ వచ్చినట్టే, ఇంకొక 10 డేస్ అయితే. జూమ్ చేసి చూపిస్తున్నాను. చెట్లు మాత్రం చాలా పెద్ద పెద్ద చెట్లు అన్నమాట. కింద మాత్రం బాగా గాయలేదు, కానీ కొన్ని చెట్లు పైన మాత్రం బాగా గాసాయి. చెట్టు కిందికి వచ్చి కూడా తీస్తున్నాను. కొమ్మలు అయితే కింది దాకా ఉంటాయండి, వంగి తీయాలి. కానీ ఇలా తీస్తుంటే మా తోటలో కాయలు, నేను తీస్తుంటే ఆ తృప్తే వేరండి. చూడండి నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేస్తారని ప్రతి ఒక్క చెట్టు వీడియో తీయాలనే చూస్తున్నాను. అని బాగా కాసిన చెట్టు మాత్రం చూపిస్తున్నాను. కొన్ని చెట్లు అయితే బాగా కాయలేదన్నమాట, కొన్ని అయితే బాగా కాసాయి. ఇది వచ్చేసి ముంత మామిడి అంటారు కదా, అదండి. చూడండి చెట్టు నిండా కాయలే కాసాయి. ఇంత మామిడి చెట్టు మాత్రం బాగా కాసిందండి. గాలి మాత్రం వస్తుందండి, కాయలైతే గాలికి చాలా వరకు రాలి కింద పడుతున్నాయి. అక్కడ కింద ఉన్నాయి చూడండి, గాలిదుమ్ముకు మాత్రం బాగానే పడ్డాయి అన్నమాట. పాపం గాలిదుమ్ము వచ్చినప్పుడల్లా చాలా వరకు నష్టం అవుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.